పాత మానిఫెస్టోనే కొత్త మానిఫెస్టోగా టిఆర్ఎస్ రిలీజ్ చేసిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. బీజేపీకి భయపడే సీఎం కేసీఆర్ వచ్చి మానిఫెస్టో రిలీజ్ చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు బండి సంజయ్. రామంతపూర్లో రోడ్ షోను ప్రారంభించి డివిజన్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య నేతలు రోడ్ షోలో పాల్గొన్నారు. దొంగ సంతకం పెట్టి 10,000 రూపాయలు ఇవాళ ఇవ్వకుండా చేసామంటి కేసీఆర్ కావన్నా ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే మీ రిచ్చ నినాదం మీ గాజుల శబ్దానికి కేసీఆర్ కేటీఆర్ ఓవైసీ చెన్నక చెవులకెళ్ళి రక్తం గారి దావాలి అట్లా అనుకోకండి. ఈ రిజన్కు మన అక్క, మన చెల్లె, మన తల్లి తెలుసు కదా ఎవరో, ఏం పేరన్నా చేతన హరీష్, ఆ అక్కను గెలిపించడానికి మీ ముందుకు వచ్చిన, ఆ అక్కను గెలిపించమని చెప్పి ఆ ఓట్లు అభ్యర్థించిన మీ దగ్గరకు వచ్చిన, గెలిపిస్తారు కదా పక్క, అనుమానమే లేదు కదా. డిసెంబర్ ఒకటి నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎన్నికలు. ఇవాళ ఆ ఎన్నికల సందర్భంగా మీరు ఒక మంచి తీర్పుని ఇవ్వాలని చెప్పి అప్పీల్ చేయడానికి మాత్రమే వచ్చిన. నిన్ననే కేసీఆర్ సార్ పెట్టాడు, కేసీఆర్ సార్ నిన్న మేనిఫెస్టో విడుదల చేసాడు. పాప ఆయన ఎప్పుడు విడుదల చేయలే, ఎప్పుడు ఫామ్ హౌస్కే బ్యాటరీ రాడు. క్వారంటైన్ ముఖ్యమంత్రి, పారాసిటమాల్ ముఖ్యమంత్రి, ఐసోలేషన్ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, దగుల్బాజ్ ముఖ్యమంత్రి, బట్టబాజ్ ముఖ్యమంత్రి, పేదోళ్ళను పట్టించుకోని ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు బయటికి రాలే. నిన్న మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి భయపడి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి, ఈ భాగ్యనగర్ ప్రజలకు భయపడి నిన్న మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి మేనిఫెస్టో విడుదల చేసాడు. ఈ మేనిఫెస్టో చూస్తే పరేషాన్ అనిపిస్తున్నది. పోయినసారిదే మళ్ళీ విడుదల చేసింది సార్, పోయినసారి ఏం చెప్పిండో మళ్ళా ఈసారి అదే చెప్పాడు. నేను అనేక సందర్భాల్లో ప్రశ్నించిన, నువ్వేం చేస్తావని అడిగినా ఏం చెయ్య నేను చెప్పుడు మాత్రమే చెప్తా అని చెప్పి వాళ్ళ ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ